అభిమానులకు అండగా ఉంటామని అల్లూరి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రామమూర్తిపేటలోని తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. తనను నమ్మి తన వెంట ప్రయాణించే వారికి ఏ సమస్య కష్టం వచ్చినా పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. 24 గంటలు ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. గత కొంతకాలం నుండి పార్టీలో మరియు అంతర్గత విభేదాల వల్ల దూరంగా ఉండవలసి వచ్చిందని అయితే ఇక నుండి ఆ పరిస్థితి ఉండదని ఆయన పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయాలకు దూరం చెప్తున్నట్టు కొంతమంది దుష్ప్రచారం చేయడం తగదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రజల సమస్యల కోసం ఫిర్యాదులు సేకరించినందుకు తమ పార్టీ కార్యాలయంలో తమ నాయకుడు ఎవరో ఒకరుంటారని సమస్య ఏదైనా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం చేస్తానని అన్నారు. ఆగస్టు నెల అయిన తర్వాత నుంచి అందుబాటులో ఉంది. గ్రామాలు విజిట్ కూడా చేస్తాం, టౌన్లో కూడా విజిట్ చేస్తాం. ప్రతి ఒక్క ఏరియాని సందర్శించి మన సంబంధించిన వాళ్ళకి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ విధానాలు తెలుసుకుని జనాల యొక్క వైద్యం తెలుసుకుందామని ఇది ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాం. అందుబాటులో ఎందుకు ఎవరు వచ్చినా వాళ్ళకి ఎవరు ప్రాబ్లమ్స్లో పార్టిసిపేట్ చేసేదానికి ఉన్నారు. వాళ్ళందరూ కుటుంబాలతో అలాగనే కొనసాగుతున్నారు. ఇప్పుడు ఏదో వాళ్ళు ఫోన్లు చేస్తే వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు. అంత కాకుండా ఒక యాక్టివిటీ ఉంటుంది. ఏడకి ఏమైనా పోయినా కానీ మాకే సంబంధం కాదు, ఎవరు సంబంధం లేకపోయినా నేరుగా ఎవరు వస్తే స్పందించేదానికి ఎవరో నిశ్చితంగా గ్రామ గ్రామాలు తెలుస్తాం, అన్నీ తెలుసుకుంటాం నేరుగా. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, సరే నేరుగా విజిట్ చేయడం వల్ల ఏదో పెళ్లిలో కర్మంత్రాల్లో అన్ని పల్లెల్ని ఏం లేదు. అది ఆ రోజు ప్రజల యొక్క అభిప్రాయం, వాళ్ళ అభిప్రాయాలు బట్టి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరి అభిప్రాయాన్ని బట్టి నేను ఇప్పటివరకు రాజకీయాలు ఏది